Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So friends, before going to the topic, actually ante mana videos chustunna vallu and first time chustunna vallu, please subscribe to my channel and mee friends tho kaani needy people vallato share cheskondi. Thank you. So ee roju entante manam chaala mandi comment box lo adugutunnaru ante ma naadi ma wife di blood group same edanna problem avutunda ante puttaboye baby ki emna problem avutunda anedi chaala mandi adugutunnaru. So basically manaku teliyalsindi endante wife and husband blood group same unna problem aithe em undadu ante blood groups valla aithe as such em problem undadu only menarichum ki sambandhinchi atla untene problems untayi and ante let us say suppose wife di a positive even husband di kuda a positive so ala positivity ane dan batti అంటే దాన్ని ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటాము. సో అలా సేమ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు ఆర్హెచ్ యాంటీజెన్ అనేది ఉంటుంది. సో అలాంటి కపుల్లో అంటే ఇద్దరు సేమ్ పాజిటివ్ ఉన్న కపుల్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సపోజ్ వైఫ్ ఏ పాజిటివ్ అండ్ హస్బెండ్ బి పాజిటివ్ కానీ ఓబి పాజిటివ్ ఓ పాజిటివ్ లేదంటే ఏబి పాజిటివ్ అలా ఉన్నా కానీ పాజిటివ్ అంటే ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన యాంటీబాడీ ఆల్రెడీ వచ్చేస్తుంటుంది. సపోజ్ వైఫ్ నెగిటివ్ ఉండేసి హస్బెండ్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే బేసికలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే వీళ్ళది ఆర్హెచ్ యాంటీజెన్ అనేది డిఫరెంట్ అంటే వైఫ్ నెగిటివ్ హస్బెండ్ పాజిటివ్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే సేమ్ ఆర్హెచ్ యాంటీజెన్ ఉండదు. సో వీళ్ళ దాంట్లో ఏంటంటే యాంటీబాడీస్ ఏర్పడతాయి. సో ఆ యాంటీబాడీస్ ఏమవుతుంది ప్లాసెంటా నుంచి క్రాస్ అయ్యి సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మదర్ నెగిటివ్ ఉండి హస్బెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు యూజువల్గా మనకు ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది చేస్తాము. అదొకవేళ నెగిటివ్ ఉంటే ఏంటంటే యాంటీడీ ఇంజెక్షన్ కూడా ఇస్తాం. ఇదేంటంటే యాజ్ అ ప్రొటెక్టివ్ మెజర్ అంటే ఫర్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఉండదు బట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ యాంటీబాడీస్ అనేది ప్లాసెంటా క్రాస్ అయ్యి ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ పుట్టబోయే బేబీకి ఏం ప్రాబ్లం కాకుండా మనం యాంటీడీ ఇంజెక్షన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అవ్వంగానే ఇచ్చేస్తాం. సో ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఫ్కి హస్బెండ్కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే పుట్టపోయే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ మదర్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉండి హస్బెండ్ పాజిటివ్ పాజిటివ్ అలా ఉంటే మాత్రం మనము చెక్ చేసుకుంటాం అండ్ ఐసీటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వాలా వద్దా అనేది చూసుకుంటాం. సో మనం ఈ వీడియోలో తెలుసుకుంది ఏంటంటే సేమ్ బ్లడ్ గ్రూప్ వల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ బికాస్ యాంటీజెన్ ఫ్యాక్టర్ లైక్ ఆర్హెచ్ యాంటీజెన్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి పుట్టపోయే బేబీకి ఏమైనా కంజినేటల్ అనామలీస్ అంటే అంగవికలంగా పుడతారని వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అనుకోవడం అపోహ. ఇంకోటి చాలామంది అనుకుంటుంటారు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది ఏదైనా ప్రాబ్లం అనేది, అలాంటిది అయితే ఏమీ ఉండదండి. థ్యాంక్ యూ.